గత 5 రోజుల కిందట జరిగినటువంటి ఏదైతే లగాచర్ల ఘటన ఉందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాల నాయకులు కూడా చాలా వరకు అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ బీసీ ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మల వీరన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, తెలంగాణలో లగాచర్ల ఇన్సిడెంట్ను ఏ విధంగా చూడొచ్చు? ఇవాళ రేవంత్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రైవేటు కంపెనీకి, ఇవాళ ప్రైవేటు ఫార్మా కంపెనీకి ఇవాళ ఉన్నటు తండాలు మొత్తము వాళ్ళను వికారాబాద్ ఉన్నట్టు ఏరియాలో కొడంగల్లో ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు న్యాయం చేస్తానని వచ్చిన అటువంటి ముఖ్యమంత్రి, ఇందిరమ్మ పాలన పేరుతో వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ప్రైవేటు కంపెనీల కోసం ఇవాళ నీ ప్రభుత్వాన్ని ఇలా మీ అన్నను అక్కడ ప్రభుత్వ లాంఛనాలుగా ప్రజలు భయపడుతూ తండాలను భయపెడుతూ ఇవాళ ప్రభుత్వ అధికారులను ఎక్కడైతే ఆ ఫార్మా కంపెనీ ఆ తండాల పరివాహకు తోలుతున్నప్పుడు ఇవాళ ఆ కలెక్టర్కు బాధ్యతాయుతంగా ఒక ప్రొటెక్షన్ ఇవ్వకుండా తోలి అతన్ని అబాసు పాలు చేయటం, ప్రభుత్వ అధికారులను ప్రజలకు మధ్యన ఇవాళ దూరం చేయటం, ఒక పక్కనేమో గణగణన కులగణన పేరుతోని జనగణన పేరుతోని ఇవాళ ఆ రకంగా ప్రజల్లోకి వస్తున్నాను చెప్తూ అభివృద్ధి ఫలాల పేరుతోని వస్తుందని చెప్పి ఇవాళ మీకు ఎంత భూమి ఉంది, మీ ఎన్ని ఆస్తులు ఉన్నవి, మీరు చదువుకుర్రా ఇవన్నీ అడుగుతూ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్లు ఆస్తులు అడుగుతూ ఒక పక్కన ఆస్తులను గుంజు ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ చేస్తున్నటువంటిది ఇవాళ దుర్మార్గమైన పాలన మనకు అవుపడతా ఉంది. అంటే గతంలో కేసీఆర్ను చాలా వరకు అయితే కుటుంబ పాలనను విమర్శించారు. ఆ రోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత కావచ్చు, వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎన్నికై ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాస్తవంగా ఈరోజు తిరుపతి రెడ్డి గురించి అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయనకు ఎలాంటి సంబంధం ఉంది? ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇవ్వచ్చు, లేకపోతే అధికార ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏముందని అయితే అక్కడ ఉన్నటువంటి మేధావులు అయితే విమర్శిస్తున్నారు. దీని మీద మీరు ఎట్లా చూస్తారు? అసలు ఇది కాంగ్రెస్ పార్టీ సీఎం కాడు ఇతను ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ సీఎం ఈయన, ఫస్ట్ రెండు బడేబాయి సీఎం. కాబట్టి ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద అవాక్కు చవాకులు పేలినటువంటి రేవంత్ ఒక పక్కనేమో ఆయన అన్నను అధికారిక పార్టీలో ఓన్లీ ఒక కార్యకర్తతో సమానం, గ్రామీణ కార్యకర్త లాంటి వ్యక్తి అన్నం తెచ్చి ఇవాళ కలెక్టర్ను లేచి వచ్చి ఆహ్వానం పలికే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తూ ఉండు రేవంత్ ఒక పక్కన, రెండు ఇందిరమ్మ పాలన అంటుండు, మూడు ఏందనంటే ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులు లేకుండా నిరంతరం వాళ్ళు భయపెట్టి పాలన అవుపడతా ఉంది, రెండు ఏందనంటే తన అల్లుని కోసము, తన అన్న కోసము, ప్రైవేటు కంపెనీల కోసం ఇవాళ ప్రభుత్వాన్ని తాకట్టు పెడతా ఉండు, ప్రైవేటు కంపెనీల కోసము ఇవాళ ప్రజల భూములను తండా భూములను ఒక పక్కన మీరు ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి రేవంత్ ఆయన భాష మొత్తం ఎట్లుంటుందంటే పండబెట్టి తక్కుతా పేగులు తీసి మెడకేసుకుంటా అనే సీఎం. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రజాపాలన అసలు ఈ మాటలు మాట్లాడితే ప్రజాపాలన అనుకోవాలి మనం. కాబట్టి రేవంత్ ఏ విధంగా ఉపడుతుందంటే ప్రజల భూములను బలవంతంగా గుంజుకునే ప్రయత్నం, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా అయితే నడిచిందో ఓటుకునేటు కేసు ఈ రేవంత్ కాబట్టి ఆయన అదే పద్ధతిలో మనకు అవుపడుతుండు. ఇక రెండు ఏంటంటే ఎట్లా ఈయన ఓటుకు నోటుకు ఒక జైలుకు పోయి కోర్టు బయటకు తిరిగి వచ్చే వ్యక్తిన, కాబట్టి ఆ పద్ధతిలోనే ఇవాళ కేటీఆర్ కుటుంబాన్ని కూడా చేయాలని ఒక బడేబాయిని కలిసిన తర్వాత ఒక పక్కన ఇవాళ కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తామని లీకులు ఇస్తూ గవర్నర్ కలుస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి పాలన ఇది అరాచక పాలన. ఇదివరకు నైజాం పాలనను ఇవాళ తెలంగాణ కేటీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి వచ్చేటువంటి లాభం ఏంది అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికినటువంటి ఆయన ఒక మీద క్రిమినల్ ముద్ర ఉంది, భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా ఆయనకు అరాచక శక్తిగా ఆయనకు ముద్ర ఉంది. కాబట్టి ఇవతల వ్యక్తులకు కూడా అది అంటించాలి, అట్లయితే నేను మేమిద్దరము సమానము అవుతారు. అంటే ప్రజల్లో నేను ఎట్లా జైలుకు పోయినా, నేను ఎట్లా కోర్టు మెట్లు ఎక్కుతున్నా, నేను ఎట్లా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఉన్నా, కాబట్టి యువతలి వ్యక్తులు కేటీఆర్ కుటుంబం ఉద్యమ స్ఫూర్తి, ఈయనదేమో రాజ్యాంగ వ్యతిరేక పనులు
ఎందుకంటే ఆయన రైఫిల్ తీసుకొని ప్రజల్లోకి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి వెళ్ళి వచ్చింది కదా. కాబట్టి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్, తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్, తెలంగాణ అంటేనే కేసీఆర్, అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటేనే కేసీఆర్. కాబట్టి దాని నుంచి ప్రజలను 6 గ్యారంటీలను పక్కకు తీసుకుపోవటానికి, పక్క మార్గంగా చూపించడానికి ఇవాళ చేస్తూ హైడ్రా పేరు ఒకటి చెప్పుకోవచ్చు, రెండు ఈ కులగణలలో డెడికేషన్ కమిషన్ అని మనం రెండోది చెప్పొచ్చు. అంటే ప్రభుత్వానికి ప్రజలు తిరగబడుతురు, ప్రభుత్వం మీద ప్రజలు బీసీ కమిషన్ వేసి కులగణన పేరుతోని ప్రజల్లోకి పోబేడు. అప్పుడు బీహార్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది అని ప్రజలు బీసీ సంఘం పేరు మీద ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు పోవటం మూలాన ఏం చెప్పింది, కోర్టు ముట్టికాయలు వేసి అయ్యా నువ్వు ఏమన్నా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నీకేమైనా మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఉంటే ఫస్ట్ డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పింది. వేసిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు ఆ పాత కమిషను పక్కన పెట్టి ఇవాళ డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత కులగణన అనే విషయంలో ఆర్ కృష్ణయ్య ద్వారానే ఇవాళ ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది. మళ్ళీ ఇదొకటి, అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా, ఎన్నికల ముందు వాగ్దానాలను అమలు చేయకుండా, మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు నువ్వు ఎగనామం పెట్టి వికలాంగులను మోసం చేసింది, వికలాంగులను ఒక పక్కన మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఇంతకంటే దుర్మార్గమైన మాయమాటలు చెప్పేటువంటి వీళ్ళు ఏమైనా కేటీఆర్ అడుగుతుంటే సంక్షేమ పథకాలను అమలు చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ గారు ప్రజల్లో నిలబడి మాట్లాడుతుంటే వీళ్ళని అబాసు పాలు చేయడానికి ఈయన్ను అరెస్ట్ చేస్తామని ఒక పక్కన చెప్పడం. చెప్పిన ఏదైతే వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ అని అడిగినందుకు ఈరోజు జర్నలిస్టుల మీద కూడా అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్నారు. అవును, యూట్యూబ్ ఛానల్ అని పేరు చెప్పి ఇవాళ వాళ్ళ మీద ఆధారపడి వచ్చిన మీరు అయ్యాలనేమో వీళ్ళు మీకు సోదరులుగా అవపడరు, మీకు ఆత్మ బంధువులు అయ్యాల యూట్యూబ్ ఛానళ్ళు, మీ అయ్యాల ఆత్మ బంధువులు సోషల్ మీడియా అయ్యాల నీకు ప్రభుత్వానికి నువ్వు లేవు కాబట్టి అయ్యాల నీకు ఆత్మ బంధువులు. ఇవాళ వీళ్ళు శత్రువులు, క్రిమినల్గా నువ్వు ప్రజల గొంతును వినిపిస్తుంటే ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకున్నటువంటి మిత్ర సోదరులను, సోషల్ మీడియా సోదరులను అరెస్ట్ చేస్తున్నామంటే ఇవాళ అభద్రతా భావంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రజలు తిరగబడుతుర్రు, విద్యార్థులు తిరగబడుతుర్రు, నువ్వు ఏ దాంట్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ 11 నెలల్లో. ఈ 11 నెలల్లో రేవంత్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది అనేదానికి నిదర్శనం ఏంది, పోలీసులు కూడా ధర్నాలు చేశారు, పోలీసు ధర్నా చేశారు, పోలీసుల సతీమణులు ధర్నాలు చేశారు, వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయడానికి జైలు వేసిన చరిత్ర. దుర్మార్గమైన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మహారాష్ట్ర ఎన్నికలో భాగంగా అక్కడికి వెళ్ళి తెలంగాణను ఎట్లా తీర్చిదిద్దినామో ఇట్లనే మహారాష్ట్రను కూడా తీర్చిదిద్దాం, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి, అక్కడలాగే 6 గ్యారంటీలు ఇస్తాం, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్తున్నాడు. ఇక్కడ ఇచ్చినాం పర్టికులర్గా తెలంగాణలో మొత్తం కూడా 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయని కూడా చెప్తున్నాడు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి ఇలా రేవంత్ మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కర్ణాటకలో వాళ్ళు బస్ ఫ్రీ అన్నారు, నెక్స్ట్ మననే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి ప్రజలు కోరుకుంటలేరు ఈ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక రెండు తెలంగాణలో మాత్రం 6 గ్యారంటీల ఊసే లేదు, మొత్తం మోసం పాలన, మోసం చేసిరు ప్రజలను, మోసం చేసి వాటిని ప్రజల్లో నుంచి పక్కదారి తీసుకురావటానికి ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామనేది. ఇవాళ ఆయన మహారాష్ట్ర పోయి ఒక పక్కన మహారాష్ట్ర ఎవరెవరు పోయారు, బీజేపీ ప్రతినిధులు, బీజేపీ వంత బాడితోలు పోయారు, రెండు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మీరంతా పోయి ఎక్కడున్నారు మహారాష్ట్రలో తిరుగుతారు. మరి ప్రజల పాలన అంటే నీ రాష్ట్రంలో నువ్వు చేయాల్సిన అభివృద్ధిని వదిలేసి, గాలికి వదిలేసి ఒక పక్కన కలెక్టర్ల మీద ప్రజలు వాళ్ళు పోతే ప్రజలు వ్యతిరేకిస్తావరు. నువ్వు ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు చేయాల్సిన పని ఏంది? ప్రజల సంక్షేమ పథకాలు కదా, 6 గ్యారంటీల గురించి మాట్లాడాలి కదా కలెక్టర్ గారు. మీరు 6 గ్యారంటీల గురించి కలెక్టర్ రాకుండా, 6 గ్యారంటీల గురించి వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 6,000 రూపాయల కోసము మీరు కలెక్టర్ గారు వచ్చి వికలాంగులతో మాట్లాడటానికి సమయం ఉండదు, ప్రైవేటు కంపెనీల కోసము కలెక్టర్కు సమయం ఉంటుంది. ఇదేం దుర్మార్గమైన పాలన? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్న పథకం గురించి కలెక్టర్కు సమయం ఉండదు, మహిళలతో మాట్లాడటానికి సమయం ఉండదు, కానీ కలెక్టర్కు ప్రైవేటు కంపెనీ కోసం, ప్రైవేటు వ్యాపారుల కోసం ప్రజల భూములు అప్పనంగా దోపిడీ చేసి, గుంజుకొని, భయభ్రాంతులు చేసి ఇవాళ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ అయ్యా మీకు దండం పెడతాం, మా భూములను మాకు మీరు ఏమి ఇవ్వకుండా మా భూములలో మేము పంటలు చేసుకొని కాయకష్టం చేసుకొని ఇక్కడ బ్రతుకుతున్నాం, మా జోలికి రాకండి,
అయా మేము ఇవాళకి అన్నం తినకుండా ఇలా మా పిల్లలను అరగోస పెడుతున్నాం, ఇప్పుడే మేము వలసలు పోయి బతున్నాం, ఇంకా ఎక్కడ ఎక్కడ పోయి బ్రతకాలి, మా ఇండ్లను కూడా కూలగొడతారా? మీ ఫార్మా కంపెనీ కోసం, మీ అల్లుని వ్యాపారాల కోసము, మీ అన్న యొక్క అధికార దాహం కోసము ఇలా ప్రభుత్వ కలెక్టర్ అధికారిని ప్రభుత్వాన్ని ప్రజలకు వ్యతిరేకం చేసిర్రే, ప్రజల దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలను అందించాల్సినటువంటి అల్లుడు అని పదే పదే దాన్ని చెప్తున్నారు కదా, నిజంగానే మరి వాళ్ళ అల్లునికే ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాడా, ఈ టెండర్ కావచ్చు? మరి అల్లునికి లేకుంటే అన్న ఎందుకు వస్తాడు? అన్నకి ఏ ప్రభుత్వ అధికారి కాదు కదా, ఏ రాజ్యాంగ పదవిలో కూడా అన్న లేడు కదా, లేనప్పుడు మీరు ఎందుకు వస్తారు? మీ అన్నకు అన్నకేం సంబంధం, ప్రైవేట్ కంపెనీకి మీకేం అన్నకేం సంబంధం? కాబట్టి అల్లుని కోసం అప్పనంగా, అల్లుని వ్యాపారం ఆర్థిక లావాదేవీల కోసమే ఇవాళ అప్పనంగా ఇవాళ తెచ్చి ఇలా అన్నను ముందు పెట్టి ప్రభుత్వ అధికారులకు ప్రజలను దూరం చేయడానికి సంక్షేమ పథకాలు ఇచ్చే ఈ అధికారులు, మీరు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాల్సిన అధికారులు ఇవాళ ధర్నాలు చేస్తుర్రు. ధర్నాలు ఎవరి కోసం చేస్తున్నారు? ఆరు గ్యారెంటీలు అమలు చేయమని ప్రజలు అడుగుతున్నారు, మా భూములను మాకు వదిలేయమని ప్రజలు అడుగుతున్నారు. అధికారులు మీరు ఇప్పటికైనా బాధ్యత మెలగాలి. దాడులు చేసేది ప్రభుత్వం ప్రజలకు లేదే, ఇలా ప్రతిపక్షాలు కూడా ఏం మాట్లాడుతున్నాయి? ప్రజల సంక్షేమ పథకాలను మీరు అమలు చేయమని ఇవాళ కేటీఆర్ గారు ఘంటాపథంగా నిరంతరంగా ధర్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కేటీఆర్ బీఆర్ఎస్ నేతృత్వంలో కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేసిర్రు అని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్నది, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎలా లగచర్ల పోయినా, తండాల చుట్టు ప్రజలు పోయినా, అయ్యా ఈ దాడి జరగటానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రజలు నిరంతరంగా నిద్ర లేక ఆహారం లేకుండా దొంగోడు పడ్డదానికంటే ఎక్కువ మాకు ఇవాళ ఇబ్బంది అవుతుంది. పోలీసులు మా ఇండ్లలో ఆడల బిడ్డల మీదకి వచ్చి బయట చెంగులు పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది పోలీసులకు. అధికారులకు మేము ఎందుకు కొట్లాడతాం? మాకు ప్రజల అధికారులు రైతు బంధు ఇవ్వాలి, మేము అడగాల్సిన పోయి రైతు బంధు ఇవ్వాల్సిన అధికారులు ఇవాళ మా మీద కేసులు పెడతానికి మా మీదకి వస్తామన్నారు. రెండేందంటే ఇలా సంక్షేమ పథకాలు గాలికి వదిలేసి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధం? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమడుగుతుంది? సంక్షేమ పథకాలను ప్రజలకు అందించమని నిరంతరంగా మీరు ఇచ్చిన వాగ్దానాలేంది? ఇవాళ ఆరు నెలల తర్వాత ఆరు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేకపోయారు కదా. అంబేద్కర్ అభయహస్తం పేరుతోని 12 లక్షలు ఇస్తున్నామన్నాం, మోసం చేసిరు కదా. విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాం, ఆ స్కూటీలు ఎగనామం పెట్టిరు కదా. దీని గురించి ప్రజలు అడుగుతున్నారు. ఇవి గురించి రాక మా భూములు ప్రైవేట్ కంపెనీకి గుంజుకుంటానికి కలెక్టర్ రావటం ఏంది? కలెక్టర్ రావటం కూడా అది పొరపాటు. రేవంత్ ఏమనుంటే రేవంత్ ఊరాన వాళ్ళు ఊరి గ్రామ ప్రజలు చెప్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఇవాళ నిరంతరంగా అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక పక్కన హైడ్రా పేరు చెప్పితే కూలగొడుతున్నావు, బఫర్ జోన్ పెట్టి కూలగొట్టినావు, ఇండియాల్సింది ఆగమైంది. ఇలా ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా అట్టుడికి ధర్నలతో అట్టుడికి పోతుంది సంవత్సరంగాలే. ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు బయటికి రాకుండా ఆగిండు? ఏ ప్రభుత్వమైనా పనిచేయడానికి ఒక సంవత్సర కాలమైనా ఉంటుంది అని ఆయన సైలెంట్గా ప్రజలు వేసిరు కదా. మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయదు? చేయటానికి ప్రజలే అడుగుతున్నారు. ప్రజలు అడుగుతుంటే కేసీఆర్ని మీద విరుచుకుపడతా ఉన్నారు. ప్రజలు అడుగుతూ దాడు వాళ్ళకు వాళ్ళ భూములు. ఇప్పుడు రేవంత్ అన్నకో ఒక నీతి, రేవంత్ అన్నకు ఒక నీతి, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్టు ఆయనను కలెక్టర్ ఆయన బట్టి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వికారాబాద్ కలెక్టర్ కేసు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ ఎవరైతున్నారో డీకేఆర్న, ఆమె లగాచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి బాధితులను కలుస్తాను వెళ్ళేదన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తిరుపతి రెడ్డికి సంబంధించి కలెక్టర్ డైరెక్ట్గా వచ్చి ఆహ్వానించి ఆయన దగ్గరుండి మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు ఇది ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలంటే అర్థమవుతుంది. ఇప్పుడు రెండు వాళ్ళు ఒకటే, బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసే ఇవాళ ప్రజలను నాటకమాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఈ రకంగా నువ్వు వస్తే మేము రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు, అక్కడ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పరిరక్షిస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఓట్ల కోసము, ఒక పక్కన ఓట్ల కోసము కులం పేరుతో మతం పేరుతో బీజేపీ పార్టీ, మతం పేరుతో బీజేపీ ఇంతకాలం నాటకాలు ఆడుతుంది. రెండు ఇవాళ కుల గణన పేరుతోని ఇవాళ కులంతో రాహుల్ గాంధీ అవపడుతుండు. అంటే ప్రజలను మతం కులాల పేర్లతో విడదీస్తూ వీళ్ళ గెలవటానికి భారతదేశాన్ని ఒక 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది, మళ్ళీ ఇంకిప్పుడు 20 సంవత్సరాల దగ్గరగా వస్తుంది మోడీ అవుతాడు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలి, మూడవ ప్రచారమే మార్గం లేకుండా జమిలి ఎన్నికల పేరుతోని ఇవాళ ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేకుంటే బీజేపీ ఉండాలి. ఈ రెండు భాగవతాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలను ఇవాళ దక్షిణాది రాష్ట్రాలలో
ఇవాళ బలంగా దక్షిణాది రాష్ట్రాలను అణచివేస్తారు. ఈ రెండు మూడు ఏదైనాంటే ఇవాళ ప్రజల కోసము సంక్షేమ పథకాలు చేయకుండా మీరు ప్రజల భూములను అప్పనంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ. ఒక పక్కన ఆస్తులు అడుగుతున్నారు, ఒక పక్కన పాన్ కార్డులు అడుగుతున్నారు, రెండు ఒక పక్కన భూములు గుంజుతూ దళితుల ఎస్సీ ఎస్టీ బీసీల సంబంధించినటువంటి తాండాలను నిద్రపోకుండా వాళ్ళ భూములను గుంజుకొని అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పుతున్నారు. రెండు ఏంటంటే మూసీ పేరు మీద ఒకప్పటి వికారాబాద్లో హైదరాబాదు రాజధాని తలక పైన రాడార్ కేంద్రం దిగువన ఆదానికి ఆదాని అంబుజా సిమెంటు ఏంది ఈ రాజధానికి తెలంగాణ అభివృద్ధిని అణిచివేయటానికి ఇలా రేవంత్ బడేబాయి ఉసిగొలిపిండు. ఆ బడేబాయితోనే ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, సంక్షేమ పథకాలు అమలు చేయమని నిరంతరంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఇవాళ అరెస్ట్ చేస్తామని లొసుగులు చెప్తారు. కేటీఆర్ చెప్పిండు మేము ఇంకొక విషయం ఏంటంటే ఫార్మాసిటీ కావచ్చు, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడులు తెస్తున్నాం, దానివల్ల ఉపాధి ఉండే అవకాశాలు ఉంటాయి, అలాగే భూమి రేట్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వం చెప్తుంది కదా, మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది అనుకుంటున్నారు? మీకు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి నీకు అక్కడ బడ్జెట్ లేదు, నువ్వు అప్పనంగా ప్రైవేట్ కంపెనీలను పెట్టుకొని ఒక పక్కన సంక్షేమం పక్కన వదిలేసి అభివృద్ధి పేరుతోని కంపెనీలకు ఈ భూములను దారాదత్తం చేస్తున్నావు, ప్రజల ఆస్తులను గుంజుకుంటారు బలంతంగా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ పాలన అంటే బలంతంగా పేదల భూములను ఒక ఎకరం అరెకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండాలి భూములను గుంజుకోవటమా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఆదాని పేరుమీద సిమెంట్ ఫ్యాక్టరీ కోసము వాళ్ళ వ్యాపారాల కోసము తెలంగాణ రాజధాని తెలంగాణ ఆత్మగౌరవం కోసం కదా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ప్రజల ప్రభుత్వ సంపద ప్రజలకు పంచడానికి సంక్షేమ పథకాలు. కానీ ఇవాళ వ్యతిరేకంగా ఉపడుతుంది, ప్రజల భూములను గుంజుకొని కంపెనీలకు అప్పచెప్పేటువంటి ప్రభుత్వం ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడ ఉండదు. అంటే మొన్న మీరు చూసారు కదా లగాచర్ల ఇన్సిడెంట్, అక్కడ చాలామంది ఆడవాళ్లను హింసించారు, అదేవిధంగా చూసుకుంటే తలుపులు బద్దలు కొట్టడం, బీరువాళ్ళు వల్ల కొట్టడం, లైట్లు ఆర్పేయడం, ఏదైతే కరెంటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, అదేవిధంగా సెల్ ఫోన్ టవర్లు కూడా మొత్తం కూడా ఆఫ్ చేయడం, ఇదంతా మీరు చూసి ఉంటారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు దాని మీద? ఇప్పుడు తెలంగాణ బీసీ ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఇవాళ ప్రభుత్వానికి ఎలక్షన్లు ఇప్పుడు పెడితే ఆ పార్టీని ఇంటికి పంపించేది ఖాయం అనేది ఇవాళ రేవంత్కు అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు అర్థమైపోయింది. ఉన్నంత సమయంలోనైనా ప్రజల ఆస్తులను గుంజుకొని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం ఒకటి, వికారాబాదు రామ అక్కడ కొడంగల్లో తాండా ప్రజల భూములను గుంజుకొని ప్రైవేట్ కంపెనీకి ఫార్మా కంపెనీకి అప్పచెప్పడానికి ఒక పద్ధతి అవుపడుతుంది, రెండు ప్రకృతిని ధ్వంసం చేసి వికారాబాద్ను ధ్వంసం చేసి ఇలా ఆ భూములను మొత్తము రాడార్ కేంద్రానికి ఉపయోగపడుతుంది, రెండు మూసీ పేరుతోని వచ్చి ఇలా ఆదాని కంపెనీకి ఆ దారదత్తం చేయడానికి అవుపడుతుంది తప్ప ఇవాళ ప్రజల పాలన కాదు, ఇది ప్రజల విధ్వంస పాలన, ప్రజల ఆస్తులను గుంజుకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు భూస్కామ్ ఎప్పుడు అవుపడ్డాయి, కానీ భూస్కాములు అవుపడ్డాయి పెద్ద ఎత్తున, కానీ ఇప్పుడు ఏమవుపడుతున్నాయి అంటే ప్రజల ఆస్తులను గుంజుకోవటము తప్ప ప్రభుత్వానికి చేత కాదు. చేతగాని ఇంత చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలు స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఆ పార్టీ పతనం అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి కేటీఆర్ను అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి ఏ విధంగానైనా కులగణన పేరుతోని ఏదో చేస్తున్నామని కాలయాపన చేసే పనులు ఇవన్నీ కులగణన, ఈ బీసీ కులగణన ఇవన్నీ కాలయాపన కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు 180% మంది కులాలు మొత్తము ఇవాళ దళిత బంధు ఇచ్చేదానికి నీకు డబ్బులు లేవు, మరి ఎట్లా నువ్వు అభివృద్ధి చేస్తావు? యారు పథకాల్లోకి డబ్బులు లేదు, కంపెనీలకు భూములను ఒప్పచెప్పడం ఏంది? పేద ప్రజల భూములు బలంతంగా గుంజుకోవటం అంటే ఇంత దుర్మార్గమైన పాలన మనకెక్కడా ఒప్పలేదు. కాబట్టి కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పాడు, మేము ప్రజల కోసము ప్రజల అభివృద్ధికి ప్రజల సంక్షేమ పథకాలను అందించడానికి ఎక్కడి దాకానైనా పోవడానికి సిద్ధము, తెలంగాణ ఉద్యమంలో మేము జైలుకు పోయిన వాళ్ళం, ఇప్పుడు నువ్వు నా మాకు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మీ దానికి కూడా మేము సిద్ధంగా ఉండి ప్రజల్లో మిమ్మల్ని సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు రేవంత్ గల్లాబట్టి ఇవాళ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే మీరు మాటలు ఎట్టుంటాయి, రేవంత్ మాటలు ఏముంటాయి, దొంగనా కొడుకులారా మీరు తోలు తీస్తా తొండలు వదులుతా పేగులు తీసి మెడగేసుకున్నట్టే సీఎం, కాబట్టి నీకు కూడా చెప్పే బుద్ధి ప్రజలు చెప్తూనేవారు నిరంతరంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పతనానికి రేవంతే ప్రధాన కారణము. అంటే ఒక ముఖ్యమంత్రి కావాలంటే దాని ప్రధాన కారణం అక్కడ నియోజకవర్గ ఓటర్లే అయి ఉంటారు. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు, 25 మంది ఇప్పటికే జైలుకెళ్ళి రిమాండ్లో ఉన్నారు. మొత్తానికైతే ఇదంతా సీఎం దృష్టికి వెళ్తలేదా, మరి తెలిసి
తెలిసి కూడా తెలివనాడు సైలెంట్ ఉంటున్నాడు ఈ విషయం. అందుకే పారిపోయాడు, మహారాష్ట్ర ఎన్నికల కోసం పారిపోయాడు. ఇక్కడ ఉంటే రోజు మీలాంటి విలేకరులు జర్నలిస్టులు వాళ్ళని ప్రశ్నలు ఇస్తారని, అక్కడ పోయి ప్రచారం చేస్తే ఆ పార్టీని గెలిపిస్తారని. మీరు ఇక్కడ తెలంగాణలో ఏమీ ఒరగబెట్టింది లేదు, ప్రజలు తిరగబడ్డరు, ప్రజలు మరలబడ్డరు, మరలబడ్డరు అదే సాక్ష్యము. మిమ్మల్ని తరిమిర్రు, అది కొట్టడం కాదు, వాళ్ళ ఆత్మ రక్షణ కోసమే తిరగబడ్డరు, ఆత్మరక్షణ కోసము, ఆస్తుల రక్షణ కోసమే ఇవాళ ప్రజలు తిరగబడతారు. మీరు చేసే పనులు మొత్తము విధ్వంసపు పాలన, ఇది రజాకారుల పాలన కంటే ఇంకా దుర్మార్గంగా ఉపడుతుంది. రజాకారుల కంటే ఇంకా తమ్ముడు మరో రష్మి మన ఈయన మన మరో ఏమని చెప్పొచ్చు ఈయనను మరో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కంటే మరో బడేబాయి మన రేవంత్. మరి ఇంత దారుణాన్ని కొడిగడుతున్నా కూడా మంత్రులు గతంలో మాకు సీఎం కావాలంటే మాకు సీఎం కావాలని అడిగిన వాళ్ళంతా ఈరోజు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు? మరి రీజన్ ఏంటంటారు? వాళ్ళను నా కొడుకుల్లారా అని తిట్టిపిస్తుండు ఒక పక్కన, వాళ్ళనే నా కొడుకుల్లారా మీకు ఎక్కడ ఏ ఆస్తులు అని భయం పెడుతూ ఒక పక్కన భయపెట్టినట్టు ఆయన రేవంతే ఇలా కుట్రదారుడుగా అవుపడుతుండు. వేరే పక్క రాష్ట్రాలతో ఒప్పందం అయ్యి రేవంత్ ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలపడానికి, ఆత్మగౌరవాన్ని తాకట్టు ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి రేవంత్ తెలంగాణను విధ్వంసం చేసే పనిలో పడ్డాడు. ప్రజల ఆస్తులను బలంతంగా గుంజుకుంటుండు, కాబట్టి ప్రజలు తిరగబడుతుర్రు. ప్రజలు తిరగబడడం స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది. విద్యార్థులు ఏమన్నా అంబేద్కర్ నిరుద్యోగులు తిరగబడ్డరు, తర్వాత పోలీసు రక్షణ ఇస్తున్నటువంటి ప్రజలకు రక్షణ మంత్రులకు ముఖ్యమంత్రికి రక్షణ ఇచ్చే పోలీసులు తిరగబడ్డరు, నిరుద్యోగులు తిరగబడ్డరు, విద్యార్థులు తిరగబడ్డరు, మహిళలు తిరగబడ్డరు. ఇవాళ మీరు మీ నియోజకవర్గం నుంచే నిన్ను అంతం చేయడానికి ఆల్రెడీ ప్రజలు అక్కడి నుంచి పునాది బలమైన పునాది వచ్చింది. కాబట్టి రేవంత్ ఇక్కడి నుంచి శాప జుట్టుకొని భవిష్యత్తులో మహారాష్ట్ర నుంచి ఇంకా అటు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ల కాడికి పోయి అక్కడ బతకాల్సిన అవసరము భవిష్యత్తులో రేవంత్కు అవసరం వస్తుంది.